పబ్లిక్ పాయింట్ లో చర్చకు తిరిగి స్వాగతం. చందుసంశివర గారు, అన్నిటికన్నా ప్రధానంగా నరేగా నిధులు వ్యవసాయానికి ఉపయోగించడంపై, ఉపాధి హామీ నిధులను వ్యవసాయానికి ఉపయోగించడం కోసం దాదాపు అన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి, దాదాపు తెలంగాణ కూడా ఈ అంశంపైనే ప్రధానంగా పట్టుపట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ప్రధాన ఎజెండాగా నీతి ఆయోగ్ లో డిస్కషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? సో ఎజెండా వేరుగా ఉంది, అవకాశం వస్తుందా రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా? వెల్, అది దాన్ని మంచి అవసరంగా గుర్తించినటువంటి రాష్ట్రాలు ప్రథమంగా మనం ఆంధ్రప్రదేశ్. ఎప్పటి నుంచో కూడా మనం ఈ నరేగా నిధులతోటి రోడ్డు పక్కన ఉన్న చెట్లు క్లీన్ చేసుకోవటం అని, కొద్దిగా రోడ్లు సరి చేసుకోవటం, చిన్న చిన్న కాలువలు సరి చేసుకోవడం మొదటి నుంచి చేస్తూ వచ్చాం. అయితే ప్రతి సంవత్సరం కూడా అదే పని చేస్తూ చేస్తూ మనం కొన్ని గ్రామాల్లో రిపిటేటివ్ వర్క్ అయిపోతుంది. సో చిన్న చిన్న చెరువుల పూడికి కానివ్వండి, లేదంటే కాలువలను సరి చేసుకోవటం, డొంకలు సరి చేసుకోవటం, లింక్ రోడ్లు సరి చేసుకోవటం, వీటన్నిటికి కూడా ఎన్రేగా ఉపయోగపడిన మాట వాస్తవం. అయితే మనం ప్రతి సంవత్సరం అదే చేయలేం కాబట్టి ఇప్పుడు కొత్తగా డిమాండ్ ఏంటంటే, ఆ ఎన్రేగా కోసం కొంతమంది రైతు కూలీలు అది చాలు అనుకుని వ్యవసాయ కూలీలుగా లేదా వ్యవసాయానికి అవసరమైనప్పుడు ధరలు పెంచడం, కూలీ రేట్లు పెరగటం, ఇవన్నీ కూడా రైతాంగానికి కొంత ఇబ్బందిగా మారింది. కాబట్టి రైతాంగం చేసే పనుల్లో కూడా సపోజు కోతలు కానీ, కుప్పలు కానీ, నూర్పులు కానీ, అప్పుడు కొంతవరకు మనకి మిషనరీ వచ్చినప్పటికీ ఎంతో కొంత మాన్యువల్ లేబర్ కూడా అవసరం. కాబట్టి ఇలాంటి పనుల్లో పాల్గొన్నప్పటికీ ఏదో ఒక శాతం ప్రకారంగా దీన్ని కూడా మనం ఎన్రేగా కింద ఎందుకు కన్సిడర్ చేయకూడదు? ఇది కూడా వాళ్ళకు వచ్చేదైతే కూలీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారంటీనే, కానీ ఏ పని చేస్తున్నారనే దాని మీద కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది అందరికీ సంబంధించింది. రైతు ఎవరైనప్పటికీ, పొలం ఎవరింది అయినప్పటికీ వ్యవసాయము, ఆహారము, ఆహార భద్రత ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మన బాధ్యత. కాబట్టి ఎన్రేగా ఫండ్స్ కొంత వ్యవసాయ పనులకు కూడా ఇవ్వటం వల్ల వ్యవసాయ కూలీలు అందుబాటులో ఉంటారు, రైతుకు భారం తగ్గుతుంది. రైతుకు భారం కంటే కూడా ఆ వెసులుబాటు వస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా అంశం. దాన్ని ఆ స్పిరిట్లో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాతో పాటు కలిసి వచ్చే రాష్ట్రాలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలను నీతి ఆయోగ్ మనకి టైం ఇస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, సత్యమూర్తి గారు, సో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి. ఒక ప్రధానమైన పథకం రాష్ట్రం, దేశం దాదాపుగా ఒక రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఒక ప్రధానమైన పథకం, మరోపక్క దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయం, ఈ రెండింటినీ అనుసంధిస్తే తప్పకుండా దేశానికి మంచి జరుగుతుంది. దీనికోసం ఎందుకు ఆలోచన చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది రూరల్ ఎంప్లాయ్మెంట్ కోసం అండి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రికార్డు స్థాయిలో దాని కింద ఫండ్స్ని తీసుకోవడం కూడా జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా చెప్పారు, ఇది వాస్తవం. దీంట్లో ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దీన్ని ఇప్పుడు చందు సాంబశివరావు రెడ్డి గారు అగ్రికల్చర్ లేబర్కి కూడా, అంటే అగ్రికల్చర్ లేబర్ ఇన్ ద సెన్స్ మన పొలాల్లో కూలి పనులు, కోతలకు, కుప్ప నూర్చడానికో ఇలాంటి పనులకు కూడా దానికి వాడిస్తే బాగుంటుందని చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉందండి, జన్మభూమి కమిటీల పేరుతో ఈ యొక్క నిధులను ఎంత దుర్వినియోగం చేశారనేది గ్రామాల్లో, ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఈ రోజున ప్రజలు మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే, ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉపాధి హామీ పథకం కింద ఇది మారింది తప్ప నిజానికి ఇది వాస్తవానికి గ్రామాభ్యుదయానికంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జన్మభూమి కమిటీల పేరుతో దోచుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పేటువంటిది మనం వినపడుతున్నాం, వినిపిస్తోంది. కాబట్టి ఇది ఇలా కాకుండా ఒక పారదర్శకంగా ఏదైనా రైతులకి చేయాలి అంటే రైతులకి ఏ రకంగా చేయాలి? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డబ్బులను రైతులందరికీ కూడా బదిలీ చేయడం జరిగింది, ఎకరానికి ఎంత అని చెప్పేసి పెట్టుబడి కింద. సో ఇట్లాంటిది పారదర్శకంగా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకుకి వెళ్ళి ఆలోచించాలి తప్ప, ఎప్పుడైతే ఈ పథకాలకు దీనికో పెడితే మధ్యలో ఉన్నటువంటి దళారీలు తినేసేటువంటి ప్రమాదం ఉంది. ఇలాగే జన్మభూమి కమిటీలు ఈ యొక్క ఈ ఫెడరల్ దానికి స్ట్రక్చర్కి తూట్లు పొడుస్తూ ఈరోజు ఎన్నికబడి కాబట్టి పంచాయతీలకు ఉన్నటువంటి అధికారాలను కూడా వీళ్ళు దిగమింగుతూ జనభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని దోచుకు తింటుందండి. ఇటువంటి దానికి అవకాశం ఇవ్వాలని నేను అనుకోను. ఇంకా ఎక్కువ విస్తృతమైన అవకాశం దీనికి రావాలని చెప్పి నేను అనుకోను. ఎస్, చంద్రశాంశివరావు గారు, ఇమీడియట్ ఆన్సర్ ఏమైనా ఉందా? సో ప్రధానంగా అవినీతి జరుగుతుంది ఇటువంటి పథకాల వల్ల, వ్యవసాయానికి అనుసానందిస్తే మరింత అవినీతి జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఒక్క అంశాన్ని, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ సత్యమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరుగుతుందని మొత్తం దేశం మొత్తానికి ఇటువంటి ఆవశ్యకత ఉన్న పథకాన్ని వెనక్కి పెడుతున్నారా కేవలం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా? పథకాన్ని వెనక్కి పెట్టలేదండి, పథకం ఉన్నది. నేనేం చెప్తున్నానంటే ఈ రోజున డైరెక్ట్ గా
ఇప్పుడు రైతుకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఆయన ఏమంటారు, కూలీలకి ఇచ్చే డబ్బు కింద దేని నిమిత్తమైనా సరే అది రైతుకు ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి దానికి ప్రయోజనం ఉంటుంది తప్ప ఈ రకంగా పథకాల పేరుతోటి ఈ మధ్యలో చిన్న చిన్న కాంట్రాక్టుల తయారై తెలుగుదేశం ఎక్కడైనా సరే అలాంటి అవకాశం లేకుండా రైతులకు మేలు జరగాలంటే రైతులకు డైరెక్ట్ గా బదిలీ జరగాలి అని చెప్తున్నాను నేను. సో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. సో ఇలాంటి పథకాలు అమలు చేస్తే మరింత అవినీతి జరుగుతోంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే జన్మభూమి కమిటీల కోసం మాట్లాడుతున్నారు. సో ఇమీడియట్ ఆన్సర్ ఏం చెప్పు? ఇప్పుడు ఎన్రేగాని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద దాని స్కోప్ని మనం మాట్లాడుతున్నాం. సత్యమూర్తి గారు రెండింటిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఒక పల్లెటూరులో టిపికల్గా ఒక 200 మంది కూలీలు ఉంటే వాళ్ళకి సమ్మర్ టైంలో పని ఉండదు కాబట్టి మనం ఏదో ఒక పని చేస్తూ వాళ్ళకి గ్యారంటీ ఇస్తున్నాం. ఏదో ఒక పని అనేది మొదట్లో మనకు అవసరమైన పనులే చేస్తాం. ఉదాహరణకి లింక్ రోడ్లు సరి చేయటం అని, రోడ్డు పక్క చెట్లు కొట్టడం అని కొన్ని అవసరమైన పనులు, డిఫరెంట్గా అవసరమైన పనులు మనం చేయగలిగాం. అయితే ప్రతి సంవత్సరం అదే పని చేయడానికి అవకాశం లేదు. ఇవాళ చాలా ఊర్లో మీరు ఏ పని చేయాలనేది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. మనం అయితే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కానీ మన ఊర్లో వీళ్ళు ఆ 200 మందితో ఏం చేయాలి అనేది తెలియక ఒక్కోసారి చేసిన పనే చేసుకుంటూ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అంత ప్రొడక్టివ్గా ఎఫిషియెంట్గా ఉండట్లేదు. కాబట్టి మనం ఏమంటున్నాం, వాళ్ళకి స్కోప్ మార్చి వ్యవసాయ పనుల్లో చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తే అది ఎలా మేనేజ్ చేద్దాం అనేది డిఫరెంట్ క్వశ్చన్. అది ఇప్పుడు లీకేజెస్ లేకుండా, కరప్షన్ లేకుండా దాన్ని ఎలా చేయాలి అనేది రెండో క్వశ్చన్. దాన్ని నేను దాని జోలికి వెళ్ళలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అవినీతి మయం అయిపోయింది, ఎన్రేగా ఫండ్స్ అన్ని కూడా కార్యకర్తలు తీసేసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసేసుకుంటున్నారు, కూలీలు లేరు, కూలీ చేయట్లేదు, పని చేయట్లేదు, ఇది వాళ్ళ వాదన. అదే చాలా దురదృష్టం. ఎక్కడన్నా అవినీతి జరుగుతుంటే, ఇంత పెద్ద సిస్టంలో అవినీతి జరుగుతుంటే ఇది ఏదో తెలుగుదేశం పార్టీకో ఆంధ్రప్రదేశ్కో పరిమితం, మిగతా 28 రాష్ట్రాలు క్లీన్గా ఉన్నాయని సత్యమూర్తి గారు చెప్పాలనుకుంటే అది వేరే డిస్కషన్. బట్ దట్స్ నాట్ ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్. దట్స్ నాట్ ద ఇష్యూ ఎట్ హ్యాండ్. మనం ఎన్రేగా పనులు చేయడానికి పనులు ఏంటి అనే క్వశ్చన్ మెజారిటీ విలేజెస్లో ఇవాళ ఉంది. ఏ పని చేపిద్దాము అనే క్వశ్చన్ ఇవాళ విలేజెస్లో ఉంది. పని ఎత్తుక్కోకుండా వ్యవసాయానికి సంబంధించిన పనులు కూడా రైతాంగానికి కావలసిన టైంలో ఆ పనులు కూడా ఎన్రేగా పరిధిలోకి తీసుకొస్తే రైతాంగానికి ఉపయోగపడుతుంది, ఓవరాల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎవరు చేసినా మనం ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసమే కదా ఎన్రేగా. మనుషులు ఖాళీగా ఉండకూడదంటే మనుషులు నొక్కలనే కాదు మనం మాట్లాడుతుంది, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకి పని ఇవ్వటం, వాళ్ళ యోగక్షేమాలే కాదు, వాళ్ళ ద్వారా పని చేయించి ప్రొడక్టివిటీ పెంచాలనేది మన ఓవరాల్ గోల్. ఆ ప్రొడక్టివిటీ పెంచడానికి స్కోప్ పెంచుదామని అడుగుతున్నాం. ఆ స్కోప్ కూడా ర్యాండమ్ గా కాకుండా మనకి ఇమీడియట్ గా అవసరమైనటువంటి వ్యవసాయ రంగం, ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవసాయ రంగం పథకం నిర్వీర్యం అయిపోకుండా రాష్ట్రాలు కొన్ని సూచనలు చేస్తున్నాయి. దీన్ని రాజకీయంగా ఎందుకు చూస్తున్నారు మీరు? అసలు రాజకీయంగా చూడలేదండి. ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో మీరు మళ్ళీ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. రాజకీయ విమర్శ చేయట్లేదండి. ఇప్పుడు మిక్స్ చేసింది ఆయన ఏమన్నారు, ఆయన చెప్పినట్టుగా అన్ సీజన్ లో వాళ్ళకి ఏదో పని కల్పించడం కోసం చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఆయన సీజన్ లో తీసుకొచ్చారు అంటే ఏంటి, కోతలకి కూలీలకి ఇవ్వండి ఏం చెప్పి డబ్బులు ఇవ్వండి అని చెప్పింది అంటే ఏంటి, అన్ సీజన్ లో నుంచి సీజన్ లోకి తీసుకొచ్చింది ఆయన. మిక్స్ చేసింది సాంబశివరావు గారు. రాజకీయాలు పథకాల రాజకీయాల కోసం మాట్లాడారు, మనం పథకం అమలు కోసం, పథకం ఫ్రూట్ఫుల్ గా వెళ్ళాలంటే ఏం జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇప్పుడు దీంట్లో పారదర్శకంగా ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళేట్టు ఉండాలి, అంతేగాని కాంట్రాక్ట్లకు ఇచ్చేటట్టు ఉండకూడదు. అది ఇప్పుడు అది ఎవరికో కాంట్రాక్ట్లకి అదే చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు రూపగారు రూపగారు ఒక చిన్న క్లారిటీ అమ్మా. ఇప్పుడు నేను అన్ సీజన్ సీజన్ అనేది సత్యమూర్తి గారు వన్ సెకండ్ సార్ నేను అన్ సీజన్ లోనే మాట్లాడుతున్నాను. మనకి జనరల్ గా ఏంటంటే ఎండాకాలం వ్యవసాయం పనులు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దున్నుకోవటం లేదా గడ్డ పని చేసుకోవటం, పొలం గొట్లు సరి చేసుకోవటం, పొలానికి వెళ్లే చిన్న చిన్న కాలువ మార్గాలు సరి చేసుకోవటం, ఇవి అఫీషియల్గా పంచాయతీ లిమిట్స్లోకో కామన్ లిమిట్స్లోకో రావు, అది రైతు లిమిట్లోకి వస్తాయి. ఇండివిజువల్ రైతులు చేసుకునే పనులవి. ఆ పని కల్పించడం ద్వారా కూడా మనం ప్రొడక్టివ్ పని చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అది రైతు పరిధిలోకి వస్తుంది కాబట్టి రైతు చేసుకునే దుక్కి లేదంటే గడ్డ పనులు, వాళ్ళ పొలంలో నేల సరి చేసుకోవటం లాంటి పనులన్నీ ఏమో రైతు భరాయిస్తున్నాడు. అదే టైంలో
మనం ఈ 200 మందికి ఎలాంటి పని చేపించాలో తెలియక లాస్ట్ ఇయర్ తవ్విన కాలువను తవ్వమంటాం లేదా లాస్ట్ ఇయర్ చేసిన రోడ్డును మళ్ళీ సరి చేయమంటాం, ఇలా చేయటం వల్ల అది ఎఫెక్టివ్ గా ఉండటం లేదు, ప్రొడక్టివ్ గా ఉండటం లేదు. వాళ్ళకి పని కల్పించడం ఎంత అవసరమో దాని రిజల్ట్ కూడా తీసుకోవడం అంత అవసరం అనేది నా భావన. వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కూలీలు కూడా వాళ్ళు ఏంటంటే మన ఊర్లో బాగుండాలి, మన పొలాలు బాగుండాలి, మన రైతులు బాగుండాలనే భావంలోనే ఉంటారు అందరూ. ఆ కూలీలు ఎవరో కాదు, రైతులే. రైతుల్లో కొంతమంది కూలీలు మళ్ళీ మనం అంటుంది, వాళ్ళు వీళ్ళు వేరేం కాదు. సో అంబటి రామకృష్ణ గారు, సో నరేగా నిధులు నరేగాని వ్యవసాయానికి అనుసంధానించాలంటూ చాలా రోజులుగా అనేక రాష్ట్రాలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ప్రధానంగా పట్టుబడుతున్న సందర్భం, సో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నీతి ఆయోగ్ భేటీలో ఒక సూచనగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎలా ఎలా ఉండబోతోంది భేటీ? యాక్చువల్గా ఈ నరేగా మనరేగా అనేది తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మొన్న ప్లేనరీ కూడా డిస్కషన్ జరిగింది. దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో ఒక తీర్మానం చేయించడం జరిగింది. ఏమనంటే ఇప్పుడు చందు సాంబశివరావు గారు ఏ కోరిక అయితే కోరారో దాన్ని మేము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. నరేగాని అగ్రికల్చర్ సెక్టార్కి దాన్ని ఇచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్లో కూడా పనులు లేని సమయంలో రైతులు ఇప్పుడు ఏదైతే చెప్పారో రైతులకే దుక్కి దున్నుకోవడానికి కానీ దేనికన్నా కూడా దాన్ని తీసుకొచ్చి ఆ నిధులు నరేగా నిధులు రైతులకు కూడా ఇవ్వడానికి అవకాశం కల్పించేదానికి కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో మనం తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లోపు గనక 2019 ఎలక్షన్ లోపు గనక వీళ్ళు కనుక దాన్ని చేయగలిగితే సంతోషకరమైన విషయం. ఒకవేళ వీళ్ళు చేయని పక్షంలో 2019 యూపీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతుంది అని మా ప్లేనరీలో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీర్మానం చేయడం జరిగింది. సో స్టేట్స్కి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వదలుచుకుంది, నో ప్రాబ్లం. కంపల్సరీ 2019 కాంగ్రెస్ ఆలోచన కూడా ఇప్పుడు చందు సాంబశివరావు గారు అడిగిన ఆలోచనకి ఒకే రకంగా ఈక్వల్గా ఉంది. అసలు యాక్చువల్గా తీసుకుని రాజకీయాలు అనేది కాకుండా తీసుకుంటే నరేగా గురించి మనం ఒకసారి తెలితే పార్లమెంట్లో సాక్షాత్ మోడీ గారు దాన్ని చాలా అపహాస్యం చేసి కాంగ్రెస్ పార్టీని నేను వాళ్ళని ఎండగట్టేదానికి ఈ స్కీమ్ను కంటిన్యూ చేస్తాను అని ఇది ఒక చాలా అపహాస్యం చేసి మాట్లాడడం జరిగింది. మొన్న డిమానిటైజేషన్ టైంలో చూసుకుంటే అదే నరేగా వీళ్ళని కాపాడడం జరిగింది. అదే మనరేగా ఆ రోజు లేకుండా డిమానిటైజేషన్ చేస్తుంటే ఒక పక్క ఉద్యోగ జాబ్ లాస్ అండ్ వీళ్ళకి గనక పని కల్పించకుండా ఉండుంటే దేశంలో ఆల్మోస్ట్ తిరుగుబాటు వచ్చేంత పరిస్థితి జరిగి ఉండేది. ఆ మనరేగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకొచ్చిందో అది వీళ్ళని ఒక రకంగా కాపాడింది బీజేపీ. ఎస్ రైట్. ఫైనల్గా సత్యమూర్తి గారు, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే కొన్ని సూచనలు చేస్తున్నారో వాటిని కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తుందా మనరేగా విషయంలో? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏవైతే ఉంటే వాటిని పాజిటివ్గానే తీసుకుంటుందండి. కాకపోతే దాంట్లో జరిగినటువంటి అవినీతిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా మాట్లాడుతున్నారు తప్ప, అందుకే ఈ రోజున జన్ధన్ ఖాతాల పేరుతోటి 30 కోట్ల మంది పైగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జీరో బ్యాలెన్స్ తోటి ఖాతా ఉండాలి ఎందుకు చెప్పామంటే, మనరేగా అవనివ్వండి ఏదైనా అవనివ్వండి, ఎవరైతే అంతిమంగా బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళేటట్టు ఉండాలి తప్ప మధ్యలో ఈ దళారీల వ్యవస్థ ఉండకూడదు అని. ఇప్పుడు ఇందాక సాంబశివరావు గారు దానికి సమాధానం చెప్పలేకపోయారు జన్మభూమి కమిటీల గురించి, ఏది పంచాయతీరాజుల యొక్క దాని జన్మభూమి కమిటీలో అవసరం ఏంటని చెప్పి హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. సార్ అది మేనేజ్మెంట్ ఇష్యూ సార్, మేనేజ్మెంట్ ఇష్యూ కాదండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉపాధి పథకం కోసం పెట్టింది అది. మీరు దయచేసి సాంబశివరావు మనం ఫ్యాక్ట్ గా ఒప్పుకోండి, ఫ్యాక్ట్ గా ఒప్పుకోండి. మీరు పంచాయతీ వ్యవస్థ ఉండగా పేటెంట్లీ రాంగ్, మీరు కూలీల్ని అపహాసం చేస్తున్నారు, కూలీల్ని జన్మభూమి కమిటీ వస్తుంది సార్, అందరు పంచాయతీల్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. అధికారులు ఎవరైనా సరే మీరు జన్మభూమి కమిటీ పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ, ఏదైనా బిల్లు పాస్ కావాలంటే జన్మభూమి కమిటీ, ఇది మీరు మీ సంస్కృతి కాదా? జన్మభూమి కమిటీ ఏంటంటే అసలు జన్మభూమి పంచాయతీలు ఉండగా పంచాయతీలు ఉండగా తెలుగుదేశం కార్యకర్తలు జన్మభూమి కమిటీ ఏంటంటే జన్మభూమి కమిటీలో ఎవరుంటారు? జన్మభూమి కమిటీలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరుంటారు చెప్పండి సార్? మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి,
గైడ్ లైన్స్ ప్రకారం జన్మభూమి కమిటీలో ఎవరు లేరు సార్, మీరు గైడ్ లైన్స్ చెప్తారు కానీ చంద్రశామ రిషవరావు గారు సార్ అనంతపూర్ లో ఈ మధ్య లేటెస్ట్ గా మిషనరీతో కూడా పనిచేయించి డబ్బులు తీసుకున్నారనే కంప్లైంట్స్ వచ్చినాయి. రఘువీరారెడ్డి గారు కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్న మాట వాస్తవం, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. సార్ విజయనగరం జిల్లాలో నేను కలెక్టర్ కలిసి సార్ అర్హులైన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదంటే అక్కడ జన్మభూమి కమిటీ సంతకం ఏమన్నారు, విలేజ్ గెలిచారు జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాబట్టి పెట్టండి అని చెప్పారు. చాలా క్లియర్ ఎంట్రీగా ఆపేస్తారా సర్పంచ్ ని బైపాస్ చేసి? అది కాదండి, మీకు ఎక్కడో విలేజ్ లో జరిగింది ఇలాంటివి. సత్యమూర్తి గారు చెప్పండి, ఎన్నికైన సర్పంచులు కాదని మీరు మామూలు కాదు, దాన్ని ఇష్యూ చేయండి, దాని మీద కేసు ఫైల్ చేయండి. చేశారండి, కోర్టు కూడా చివాట్లు పెట్టింది, మీరు కోర్టులు కూడా మేనేజ్ చేయండి. ఏ ఊర్లో చివాట్లు పెట్టింది సార్? మీరు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, మీ బీజేపీ కార్యకర్తలు ఉన్న చోట మీకు దృష్టిలోకి వస్తే, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడన్నా దృష్టిలోకి వస్తే మీరు కేసు ఫైల్ చేయండి. వదిలేస్తారా? ఆంధ్రప్రదేశ్ ఎన్రేగా ఫండ్స్ వదిలేస్తారంటలేదండి, మేము దుర్వినియోగం గురించి చెప్తున్నాను. జనభూమి కమిటీ మీరు ఎన్రేగాని ఎలా వాడుకోవాలో నేను మాట్లాడుతున్నాను, ఎన్రేగాని ఎలా వాడుకోవాలో మీకు ఐడియా లేదు, ఎన్రేగాని ఎలా వాడుకోవాలో మీకు అర్థం కావట్లేదు, వ్యవసాయం అర్థం కావట్లేదు, వ్యవసాయ రంగం మీద మీకు ఐడియా లేదు, దాన్ని వదిలేసేయండి. చర్చ మొత్తానికి నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రాల సూచనలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తోందా, లేక ఇది రాజకీయ పునరీకరణ లాగే బీజేపీ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి, వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్, ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూసి ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.